ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి మన ప్రేక్షకులకు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది నేను అందిస్తూనే ఉన్నాను సో చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే చాలా మంది ప్రశ్న వేశారు ఇది ఆ ప్రశ్న ఏంటంటే సార్ మన ప్రధాన ద్వారము మళ్ళీ గేట్ అనేది ఎటువైపు ఉండాలి ఎటువైపు ఉంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ అనేవి మనకు జరుగుతాయి सो वीट की संबंधी पूर्ति विश्लेषण नैन थ्री टू फोर एपिसोड्स अंदा सो इधी मोटमोद एपिसोड एवरना हरिवास्तु को वैसे हरिवास्तु चैनल सब्सक्राइब हरिवास्तु तो हरिवास्तु ऑफिशियल मन को टेलीग्राम दिन तरह मोज शेयर चैट फेसबुक इंस्टाग्राम सो वीट मन उन्मन वीट सब्सक्राइब सो टॉपिक सो चाला मंदी की इक प्रश्न ऑलरेडी चपा प्रधान द्वारम गेट एला उंटे मन को कल उंटे मन को न्यूट्रल ऐसा धननाशनमी एला उंटे एन्नो नष्टाल कलगजे एला उंटे चला सूपर पोजिशन उंटाम फोर कंडीशन दींट्लो मन को मनम कंडीशन नेर्चुकुंदाम अदेंटिदी एक्सप्लेनेशन चूडंडी मन को प्रधान द्वारम अनेदी ओक प्लेस लो उंडी कुडी वैपुगा గేట్ గనక ఉందనుకోండి దానిని వామ బాహు ప్రవేశము అని అంటారన్నమాట వామ బాహు సో దాని ఇంకో పదం ఏంటంటే హీన బాహు ఓకే సో ఇక చూడండి వాస్తులో అత్యంత కీలకమైన కొన్ని రహస్యాలు ఉంటాయి ఆ చిన్న కిటుకు తెలిస్తే ఎంతో విషయం అనేది మనకు తెలుస్తుంది కేవలం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే దీన్నే పట్టించుకుంటాంలే అని అనుకుంటే ఇందులో మనకి ఎంతో నష్టం జరిగేది ఉంటుంది లాభం చేకూరేది ఉంటుంది సో చాలా సింపుల్ గా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ ఫేసింగ్ ఇది అనుకుందాం ఏది ఇది పడమర సో ఇక్కడ రాస్తున్నాను వెస్ట్ దాంతో పాటు ఈస్ట్ సౌత్ నార్త్ నాలుగు రోడ్ ఫేసింగ్స్ రాశాను సో ఇది ఒక రోడ్ అనుకుందాం ఇదొక రోడ్ అనుకుందాం ఇదొక రోడ్ అనుకుందాం ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఒక చిన్న ఇంటిని సెంటర్ లోకి తీసుకుంటున్నాను అసలు ప్రధాన ద్వారం గేట్ ఇలా ఉంటే ఎంతో నష్టము అని చెప్పాను అది ఎట్లా ఉంటే అని మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా మంది సౌత్ ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే గనక సౌత్ ఫేసింగ్ ఉంటే ఆగ్నేయంలో గేట్ పెట్టేసేసి తూర్పు ద్వారం పెడతారు కదా తూర్పు గాని తూర్పు ఈశానం గాని ద్వారం పెడతారు కదా ఈ ద్వారం పెట్టడము అనేది ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది సో దీనిని హీన బాహు ప్రవేశము అంటారు మనం గేట్ నుంచి ఎంటర్ అయ్యి ఎడమ వైపు పోవడాన్ని ఈ మాట చెప్తారు అదే విధంగా మనం తూర్పులో కూడా గేట్ పెట్టాం ఎగ్జాంపుల్ తూర్పులో గేట్ పెట్టాం ప్రధాన ద్వారం ఉత్తరంలో ఉంటే ఇదిగో చూడండి గేట్ నుంచి ఎడమ వైపుకి వెళ్తున్నాం ఇది కూడా నష్టాన్నే కలిగిస్తుంది రెండోది అయిపోయింది ఒకవేళ ఉత్తరంలో గేట్ ఉంది పడమరలో ద్వారం ఉంది ఇట్లా వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం లేదంటే ఇక్కడ గేట్ అనుకుందాం ఇట్లా వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం ఇది కూడా హీన బాహు ప్రవేశము అంటారు దీంతో పాటుగా మనకు దక్షిణంలో వచ్చేసేసి ప్రధాన ద్వారం ఉంది పడమరలో వచ్చేసేసి గేట్ ఇస్తున్నాం సో ఇట్లా లెఫ్ట్ కు వెళ్ళడం అనేది ఇది కూడా హీనబాహు ప్రవేశము ఈ విధమైనటువంటి ద్వారం అంటే సింపుల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకటే అదేంటంటే మన ప్రధాన ద్వారం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపుగా వెళ్ళడము ఆగ్నేయ దోషాలను కలగజేస్తుంది ఉత్తరం నుంచి తూర్పు ఈశానానికి వెళ్తారా సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది పడమర నుంచి ఉత్తరానికి వెళ్తారా సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దక్షిణం నుంచి పడమరకు వెళ్తారా సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది నేను చెప్పిన ఈ విషయం కేవలం మన ప్రధాన ద్వారం నుంచి గేట్ కుడివైపు వెళ్ళడం గురించి నేను మాట్లాడుతున్నాను ప్లస్
గేట్ నుంచి ఎంటర్ అయి ఎడమ వైపుకు లోపలికి వెళ్తున్నామనే కండిషన్ ఇందులో నేను మాట్లాడుతున్నాను. సార్ మీరు దీని గురించి చెప్పారు బాగానే ఉంది, మరి ఎడమ వైపు గురించి మరి చెప్తారా అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, వాటికి సంబంధించిన పూర్తి వివరణ అనేది నేను ఇస్తాను. సో టోటల్ 4 వివరాలు ఉంటాయండి. 1వ వివరణ హీనబాహు ప్రవేశం, 2వ వివరణ ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి ఎడమ వైపు వెళ్తే ఏమవుతుంది, స్ట్రైట్గా ఉంటే ఏమవుతుంది, గేట్ ఎంటర్ అయిన తర్వాత వెనకాల ఎక్కడో ద్వారం ఉంటే ఏం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో మీ అందరికీ నేను అందిస్తాను. సో ఇందులో ఈ హీనబాహు ప్రవేశం ఉంటే ఎన్ని నష్టాలు జరుగుతాయి అనేది కొన్ని శాంపుల్స్ రూపంలో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. ఒకవేళ హీనబాహు ప్రవేశం ఉంటే శ్రీ ఆధిపత్యము అంటే ఆ ఇంట్లో పెత్తనం అనేది ఆడవాళ్లకే వెళ్తుంది, మగవారి పెత్తనం నడవదు. సో మొట్టమొదటి పాయింట్ ఇది విన్నారు, రైట్. నెక్స్ట్ శ్రీ వశ్యం అవ్వడము అంటే ఆ ఇంట్లోని మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్త్రీలకు వశ్యులై ఉంటారు. ఎందుకు వశ్యులై ఉంటారు అనే ఒక కారణం మనం తీసుకుంటే మన ఇంటి మొత్తానికి ఆగ్నేయపు నడక, ఆగ్నేయపు నడక, ఆగ్నేయపు నడక, ఆగ్నేయపు నడక. సార్ ఇది నైరుతి మరి ఆగ్నేయం ఎందుకంటున్నారు, సార్ ఇది వాయువ్యం దీనిని ఆగ్నేయం ఎందుకంటున్నారు, సార్ ఇది తూర్పు ఈశాన్యం మరి దీనిని ఎందుకు ఆగ్నేయం అంటున్నారు, ఈ ఆగ్నేయం అయితే అందరు ఒప్పుకుంటారు, వీటికి సంబంధించి ఎందుకు ఆగ్నేయం అంటారు అనే కారణం చెప్పాలంటే చాలా పెద్ద విశ్లేషణ ఉంటుంది. మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ చూస్తూ ఉండండి. వీటికి సంబంధించిన అసలైన రహస్యం, ఈరోజు వరకు ఎవరు కూడా చెప్పనటువంటి రహస్యాన్ని నేను మీ అందరికీ షేర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, శ్రీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, స్త్రీలకు వశ్యం అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది, శ్రీ ఆధిక్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరి ఇంట్లో మగ సంతతి లేదు అని బాధపడుతుంటారో అటువంటి వారిలో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ విధమైనటువంటి నడకలు ఉంటాయి, ఈ విధమైనటువంటి నడకలు ఉంటాయి. ఇది ఒక్కటి మీరు అబ్జర్వేషన్ చేయండి, ఇది ఒకటోది. రెండవది, సార్ మీరు చెప్పిన ప్రకారం ఓకే, మరి మా దగ్గర అట్లా లేదు, జరగలేదు. ఎవరో అదృష్టం కొద్దీ 100లో 1 or 2 మెంబర్స్ ఉంటారండి, ఇంటి బలం వల్లనో వాళ్ళ జాతక బలం వల్లనో ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఈ వాస్తు దోషం ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్, సదా రోగ బాధలు. సదా రోగాలు ఎందుకు వస్తాయంటే ఈ ఆగ్నేయపు నడక వల్ల, ఆగ్నేయం నుంచి నడక వల్ల వేడి వాతావరణం ఆటోమేటిక్గా ఇంట్లో ఏర్పడుతుంది. ఆ మనిషికి వేడి వాతావరణం వల్ల ఆ మనిషిలో వేడి పెరిగి అతనికి కొన్ని సమస్యలు అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దీర్ఘ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు అంటాం. సో ఇది ఎట్లా వస్తుంది అంటే ఈ ఆటోమేటిక్గా ఈ రోగాలు రావడం వల్ల కంటిన్యూ టాబ్లెట్స్ వేసుకునే యోగాన్ని ఇట్లాంటి ఆగ్నేయ ద్వారాలు మనకు క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్, దరిద్రములోకి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఇందులో కనబడుతుంది. నెక్స్ట్, అభివృద్ధి నిరోధకము అంటే మనం ఒక డెవలప్మెంట్ పొజిషన్లోకి వెళ్తున్నాం వెళ్తున్నాం అన్న సందర్భాల్లో ఇట్లాంటి ఇండ్లు ఎవరన్నా పర్చేస్ చేస్తే దాన్ని అక్కడికి నిరోధించి ఆటోమేటిక్ మనకు నెగిటివ్ లోకి తీసుకెళ్లే అవకాశం ఇక్కడ ఉంటుంది. ధన నాశనానికి కారణం అవుతుంది. ధనంలో చాలా మంది ఒక కాన్సెప్ట్ ఒకటే, మంచిగా డబ్బులు సంపాదిస్తాం, అందరికీ మంచి చేద్దాము, మంచిగా కొనుక్కుందాము, మంచి డెవలప్మెంట్ అవుదామని ఎంతో ఉంటుంది. సో వాటికి ఇట్లాంటి ఇండ్లు దూరం చేస్తాయి. నెక్స్ట్, బంధుమిత్రులు దూరం అవడం ఇందులో మీరు చూడవచ్చు. ఈ విధమైనటువంటి కండిషన్స్ ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు కనబడుతుంది. నెక్స్ట్, ఇంట్లో ఎప్పుడు వేడి వాతావరణమే ఉంటుంది, అది ఆల్రెడీ చెప్పాను. సో కేవలం మన ప్రధాన గేట్ నుండి మన ద్వారం గనక లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇన్ని రకాల సమస్యలు అనేవి మనకు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా 100% ఏ విధమైనటువంటి నష్టాలు కలగకూడదు అంటే మన ప్రధాన ద్వారానికి ఎడమ వైపు మాత్రమే గేట్ ఉండేలాగా చూసుకోండి. ఎడమ వైపు అంటే
డోర్ కి ఆపోజిట్ గేట్ కాకుండా ఒక ఇంచ్ అయినా ఎడమ వైపు పెట్టుకుంటే చాలా సూపర్ అండి. నాకు సింపుల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, వాటన్నిటికీ నేను ఈజీగా అంత సాధారణంగా ఆన్లైన్ లో నేను చెప్పలేను. మీరు ఖచ్చితంగా కొన్ని సమాచారాలు కావాలన్నప్పుడు, కొంత పర్ఫెక్ట్ సమాచారం కావాలన్నప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదిస్తే మీకు పర్టికులర్ గా ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది చిన్న చిన్న ప్రశ్నలు వేస్తున్నారు, చిన్న చిన్న వాటికి ఓకే కానీ పెద్దవంటే కష్టం అవుతుందండి. కొన్ని నిర్ణయాలు అనేవి డైరెక్ట్ గా మనం తీసుకోవడానికి ఉండదు. ఓకే, సో అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.